ఇటువంటి మీద పడ్డ ఇటువంటికి జరిగింది బాగా దెబ్బ. ఏం జరగలేదు కానీ ఇటువంటికి ఇరిగిందా దొంట్లో? ఏమో మరి ఏమైందో కానీ ఇరిగిందో ఏమైందో కానీ ఇటువంటికే తగిలింది దెబ్బ. ఇటువంటి మీద పడ్డ బాగా తగ్గిట బాగా తగ్గింది. వర్తంటే బయటికి పోయి వస్తున్నా వర్తించాక బాగా తగ్గింది. ఆ బాగా తగ్గి అట్నెక్కన ట్వంటీకి జరిగింది బాగా. ఇది గచ్చి కొడుకులు కానీ ఏం చేయాలి? ఏమో కొడుకులు పిలిపించి మాట్లాడండి. చూపెట్లేదు హాస్పిటల్లో? నిన్ననే 4 గంటలకి డాక్టర్ వచ్చాను. మరి ఏమంటున్నారు నీ కొడుకులు? ఏమంటారు? ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినా ఏంటికి వచ్చినా ఎలా పోయిందని ఎందుకు వచ్చినా వాళ్ళే చూపియపోయిరా అని కోడండి కొడుకులు. చూసుకుంటే కొడుకులు ఒక ఏదన్నా అయితే తెగదేదన్నా మమ్మల్ని అంటారు నీ కొడుకులు. ఆడికపో నీ కొడుకుల కాడికి అని రాత్రి వచ్చారు తీసుకుపోయి. ఎంతమంది పిల్లలు మొత్తం మీకు? నాకు 4 పిల్లలు 2 కొడుకులు. ఎవరు పట్టించుకోవట్లేదా? బిడ్డను తెల్లారా అని పోనీయలేదు కొండలు కొండలు సర్పంచ్ పోనీయలే అడ్డం తిరిగా ఇప్పుడు ఆస్తి లేదా? ఆమెకేమి ఇల్లు అమ్ముకున్నారు సార్. ఇల్లు అమ్ముకొని మరి ఇద్దరు కొడుకులు తీసుకురు వడ్డీలకు ఇచ్చారో మాకైతే తెలియదు. వడ్డీలకు ఇచ్చిన అంటున్నారు. చూడట్లేదు కొడుకులు చూడటల ఇంకంటే అదే చూపించి నేను చెప్పేదేం సార్. ఇది గానత్తనే ఉందిగా ముసలమ్మ ఆమె పేరు మీద ఆస్తులు స్థలాలన్నీ అమ్ముకున్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె పేరు మీద ఏం లేదు. ఆమెకు వచ్చే నెలపించను కూడా అందులో నెలపించను కూడా తీసుకుంటారు. చివరిగా నెలపించను కూడా తీసుకున్న తర్వాత ఆమె దగ్గర ఏం డబ్బులు లేక తినడానికి వండుకోవడానికి కూడా ఏం లేక ఈ బజార్ను కూడా చాలాసార్లు అడుక్కుంది. అవన్నీ తట్టుకోలేక ఈ జనాలు కూడా చాలా మంది తిట్టినా కానీ ఎవరన్నా అడిగితే మళ్ళీ వాళ్ళని తిడతారు వాళ్ళు. ఇప్పుడు నిన్న సాయంత్రం గేదె తగిలిందంట తొంట్లో ఇరిగిందో మరి ఆ కాలు తిరిగిపోయింది. తిరిగిపోయిందంటే ఇరిగినట్టే అది. అది ఇంతవరకు అది ఏంటి ఏంది అనేది ఇంటి ముందు ఆమె పక్కన పెట్టుకొని ఆమె పక్కనే పనులు చేసుకుంటున్నారు. ఆమె ఊకటానికి అడ్డంగా ఉందని అటు ఇటు అనుకుంటూ ఊకుతున్నారు కానీ అసలు ఆమె పరిస్థితి ఏంది? ఆ బాధ నిన్న సాయంత్రం 4 గంటలకో 5 గంటలకో ఇక్కడ బడదింగితే అప్పటి నుంచి ఆ రోడ్డు మీదనే ఉంది కానీ లోపలికి కూడా తీసుకుపోలేదు. మరి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి లేదు హాస్పిటల్లో తీసు కాలిరిగితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి కూడా అంతే భరిస్తుంది కానీ వాళ్ళని చూసుకుంటూ అంతే తిరుగుతున్నారు. అసలు వాళ్ళు మనుషులు పశువులు అర్థం కాక మీ బజార్ వాళ్ళు అంతా తట్టుకోలేక మీకు ఫోన్ చేసినాం. కొడుకుల డబ్బులు పొలం మీద పొలం డబ్బులు తిన్నారు. ఇళ్ళ జాగ మీద ఇళ్ళ జాగ తిన్నారు. పింఛన్లు కూడా తింటారు. పింఛన్ ఇచ్చినా కూడా ఇట్లే బుద్ధానికి పాప ఏదైనా ఎట్ వచ్చింది కొనుక్కొని తిన్నామన్నా అన్ని వాళ్ళు అడుక్కుంటారు. పాపం బజార్లో ఇస్తే కొన్ని రోజులు మా బజార్ అడుక్కుంది కొన్ని రోజులు ఆడింది. పాపం నోటి చూసి వచ్చి ఎందుకు ఇంత తొందరగా కనీసకు అది సార్ పాపం కన్న తల్లి 10 నెలలు మోసి సాది పెళ్ళి పేరెంట్ అని చేసి అంత చెట్టు ఇవాళ మొదలు పెట్టి అన్నాను.